ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అమిత్ అరోహరాను రౌజ్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది అయితే ఈ కేసులో నిందితుని పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించమని ఈడీ అధికారులు కోరగా ధర్మాసనం మాత్రం ఏడు రోజులకు అనుమతినిచ్చింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ కరెస్పాండెంట్ శివ అందిస్తారు శివ చెప్పండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అయితే అమిత్ అరోరా ఈడీ అధికారులు ఏడు రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అమిత్ అరోరాను నిన్న గురుగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారించారు విచారణలో కొన్ని విషయాలు రాబట్టారు దానికి సంబంధించి ఈరోజు రౌజెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో మధ్యాహ్నం రెండు గంటలకు ఎంకే నాగుపాల్ జడ్జి ఎంకే నాగపాల్ ముందు హాజరు హాజరుపరిచారు అయితే మరికొన్ని రోజులు అంటే పద్నాలుగు రోజులు ఇంకా జుడిషియల్ కస్టడీ కావాలంటూ కూడా ఈడీ అధికారులు కోరారు అయితే ఇటు అమిత్ తరవరావు తరపు న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించారు అంటే ఇన్ని రోజులు అవసరం ఉండదు దాంట్లో ఆధారాలు ఏమీ లేవు కానీ కస్టడీకి తీసుకుంటున్నారు అని వారు వాదనలు వినిపించారు ఇటు ఈడీ అధికారులు వాదనలు వినిపించారు ఇది వాదనలు విన్న అనంతరం ఎంకే నాగ్పాల్ ఈడీ అధికారులు పద్నాలుగు రోజులు కస్టడీ కోరడంతో ఏడు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సిబిఐ రౌజను ప్రత్యేక కోర్టు అయితే ఈ వారం రోజులు విచారించి ఈ దీనిలో మరికొంతమంది పేర్లు బయటపెట్టే అవకాశం ఉంది అంటే ఈ బడ్డీ రిటైల్ సంస్థకు సంబంధించి ఈ డైరెక్టర్గా ఉన్నారు అయితే దీనికి ఎండీగా మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సమీర్ మహేంద్ర కూడా ప్రజెంట్ ఈ లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే తిహార్ జైల్లో ఉన్నారు ఆయనకు సంబంధించి కంపెనీలో డైరెక్టర్గా బడ్డీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్గా ఈ అమిత్ అరోరా ఉన్నారు ఈ కానీ హర్యానాలోని కానీ ఈ లిక్కర్ వ్యాపారాలకు సంబంధించి లావాదేవీలకు సంబంధించి కానీ మనీ లాండరింగ్కి సంబంధించి కానీ పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయంటూ కూడా ఈడీ అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే అమిత్ తరోరాను నిన్న గురుగాంలో అదుపులోకి తీసుకున్నారు అది విచారించిన అనంతరం ఈరోజు సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు అయితే మరికొంతమంది కూడా దీంట్లో లింక్లో ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధానంగా ఈ అమిత్ అరోరా బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్ట్గా ఉండడం వల్ల ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించి కానీ ఆ మీటింగ్లకు సంబంధించి ఇటు హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ ఈ ప్రయాణాలకు సంబంధించి విమానాల్లో టికెట్లు బుక్ చేయడం కానీ ఇదంతా కూడా దగ్గరుండి ఈ అమిత్ అరో అరోరానే ఇతని చేతుల మీదుగా నడుచుతున్నట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో నిన్న అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు రౌజ్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి మరొక పద్నాలుగు రోజులు కస్టడీ ఇవ్వాలని కోరారు అయితే ఎంకే నాగపాల్ మాత్రం మరొక ఏడు రోజులు మాత్రమే కస్టడీ ఇచ్చారు ఇక ఈ కస్టడీలో మరికొన్ని విషయాలు రాబట్టే అవకాశం ఉంది అయితే ప్రధానంగా చూసుకుంటే అమిత్ అరోరా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఫోన్ సంభాషణలు వాట్సాప్ చాటింగ్ కానీ ఇంకా మెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఎవరెవరితో లింకులు ఉన్నాయి ఎవరు ఎక్కువగా ఎవరికి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఎవరితో ఎక్కువ సంభాషించారు వాట్సాప్ చాటింగ్లు ఎక్కువ జరిగాయి ఇదంతా కూడా ఒక పరిగణనలు తీసుకుని ఈ ఏడు రోజుల వ్యవధిలో విచారణ చేపట్టున్నారు దాంట్లో కొంతమంది పేర్లు బయటకు వినిపడుతున్నాయి ఆ వారికి కూడా ఈ వారం రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది ఈడీ వారిని విచారణకు పిలిచి వారికి కూడా అదుపులోకి తీసుకోవడమా లేదా విచారణ నిమిత్తం పిలవడం ఎందుకు ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చింది ఎందుకు మాట్లాడారు ఇన్నిసార్లు ఎందుకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగాయి ఆర్థిక లావాదేవీలు ఎందుకు జరిగాయని కూడా విచారించే అవకాశం ఉంది మొత్తంగా చూసుకుంటే ఈ ఏడు రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు అమిత్ అరవలను విచారించి మరికొన్ని విషయాలు బయటకు రాబట్టే అవకాశం ఉంది అలాగే ఇక సిబిఐకి సంబంధించి సిబిఐ పదివేల పేదీలకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేసింది అది ఈరోజు ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు సిబిఐ అధికారులు అయితే ఈ డాక్యుమెంట్స్ అంతటిని పరిశీలించిన అనంతరం ఎంకే నాగ్పాల్ ఈ నెల పదిహేనవ తారీఖుకి ఈ సిబిఐ దాఖలు చేసిన పదివేల పేజీల ఛార్జ్షీట్ సంబంధించి విచారణను పదిహేనో తారీఖు వాయిదా వేస్తారు ఈ విచారణ అనంతరం కూడా దానిలో పేర్లు ఎవరైతే ఉంటాయో ఈ పదిహేనో తారీఖును బయట కొట్టే అవకాశం ఉంది మరోవైపు ఈ అమితారావును విచారించిన అనంతరం ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ ఉన్నారు ఈ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ శివ